హాయ్ దిస్ ఈజ్ రవి విడే నేను నిన్న ఏదైతే వీడియో పోస్ట్ చేశానో ఏదైతే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు రాంగ్ అడ్వైజెస్ ఇస్తున్నారు డైట్ గురించి అదేవిధంగా నేచురల్ పాత్స్ ఏ విధంగా మిస్లీడ్ చేస్తున్నారు అనే విషయం చెప్పాను దానికి నాకు బాగానే రెస్పాన్స్లు వచ్చినాయి కొన్ని బ్యాడ్ కామెంట్స్ కూడా వచ్చినాయి కొన్ని ఈమెయిల్స్ కూడా వచ్చినాయి అయితే నేను కామెంట్స్ని డిలీట్ చేశాను రాంగ్ సైన్స్ని ప్రమోట్ చేస్తున్న కామెంట్స్ని డిలీట్ చేశాను యూజర్స్ని కొంతమందిని హైట్ కూడా చేశాను అయితే దానికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్లో నేను రాంగ్ సైన్స్ ప్రమోట్ చేయను అదేవిధంగా కొంతమంది ఏ విధంగా నాకు ఈమెయిల్స్ చేసేదో మంతిన సత్యనారాయణ గారు చెప్తుంది కరెక్ట్ నేను చెప్తుంది రాంగ్ అనేది నేను బేసికల్లీ నిన్నటి వీడియోలో మాత్రమే ఈ విధంగా చెప్పాను ఇప్పుడు దాకా చెప్పలేదు బట్ ఎందుకో కొంత పాయింట్అవుట్ చేసి చెప్పడం మంచిదని అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఈమెయిల్స్ చూసాక ఎంత స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు రాంగ్ సైన్స్ని బ్లూ సైన్స్ని తప్పుడు డైట్స్ని తప్పుడు ఇన్ఫర్మేషన్ని అనేది చూసాక నాకు ఎందుకో నేను కొంచెం రెగ్యులర్గా ఇలా తప్పు ఇన్ఫర్మేషన్ చెప్తున్న విషయాలు ఏవైతే తప్పు ఉన్నాయో వాటిని కొంచెం పాయింట్అవుట్ చేసి చెప్పడం అనిపిస్తుంది ఎందుకంటే అది పాయింట్అవుట్ చేసి చెప్తేనే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటనేది తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు నేను గ్యాల్ స్టోన్స్ గ్యాల్ బ్లాడర్లో ఉండే స్టోన్స్ గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను ఎందుకంటే నిన్నటి వీడియోలోనే ఇద్దరు రిక్వెస్ట్ చేశారు అలాగే ఒక ఇమెయిల్ కూడా పంపించారు ఒక ఆయన సో ఎందుకంటే నేను కిడ్నీ స్టోన్స్ గురించి మాట్లాడాం కాబట్టి మేబీ గ్యాల్ బ్లడర్ స్టోన్స్ కూడా కొంచెం అదే టెక్నిక్లో మనకు ఫిక్స్ చేయొచ్చేమో అని అనుకున్నారు అయితే నేను కొంచెం దాని గురించి చూపుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను వీడియో స్టార్ట్ చేసే ముందు యాక్చువల్లీ ఈ గాల్బెటర్ స్టోన్స్ గురించి అసలు న్యాచురల్ బాత్స్ ఏం చెప్పేదో అని చెప్పి యూట్యూబ్లో చూస్తే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ చూసి ఆ వీడియోలు చూసి నేను స్టన్ అయ్యాను ఏంటి ఇంత ఇంత రాంగ్ ఎజంప్షన్లో ఉన్నారా ఎజంప్షన్లో ఉంటే ఓకే కానీ ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేస్తున్నారేంటి ఇది తప్పు కథ అని అనిపించింది సో నేను ఈ వీడియోలో కొంత రియాక్షన్ వీడియోలాగా కొంత వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్కి నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేస్తూ ఆ ఇన్ఫర్మేషన్లో తప్పు ఏంటో కూడా చెప్తాను మీకు ఇది నేను వాళ్ళని తక్కువ చేసి చూపించడానికి వాళ్ళు చెప్తుంది అంతా తప్పు అని చెప్పడానికి కాదు కానీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ చాలా యూనో పేషెంట్స్ చాలా బాధపడుతున్న పేషెంట్స్ ఈ సమస్యతో చాలా క యూనో సివియర్గా బాధపడుతున్న పేషెంట్స్ ఈ ఇన్ఫర్మేషన్ చూసి మిస్లీడ్ కాకూడదు అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే సరైన ఇన్ఫర్మేషన్ తెలియాలి ఎందుకంటే ఇది ఆరోగ్యంకి సంబంధించింది ఇది సరైన ఇన్ఫర్మేషన్ లేకపోతే సీరియస్ కేసులు చాలా సీరియస్ అవ్వడం అది మనిషి ప్రాణాలకు కూడా ప్రమాదం అయ్యే అవకాశం ఉంది అందుకని ఇలాంటివి కొంచెం కరెక్ట్ చేసి చెప్పడం కరెక్ట్ అది నా బాధ్యత కింద నేను తీసుకుని నేను ఇప్పుడు చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్ర సత్యనారాయణ గారు ఏం మాట్లాడేది ఈ గాల్ స్టోన్స్ ఈ గాల్బిడ స్టోన్స్ గురించి అనేది చూద్దాం ఈ మధ్య కిడ్నీలో రాళ్ల కంటే గాల్బ్లాళ్ళ రాళ్ళు బాగా ఎక్కువ అవుతున్నాయి ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారికి ఓబకాయం భారీ ఓబకాయం ఉన్న వారికి కూడా ఈ స్టోన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇది కరెక్ట్ ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళకి ఈ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి దానికి రీజన్ ఏంటి అనేది నేను కాసేపట్లోనే చెప్తాను సన్నగా ఉన్న వారికి కొలెస్ట్రాల్ లోపల లివర్లో ఎక్కువ తయారయ్యేది పెద్దగా ఉండదు లావైన వారికి ఎందుకు ఎక్కువ కొలెస్ట్రాల్ తయారవుతుంది అసలు ఈ కొలెస్ట్రాల్కి గాల్బ్లాడ్లో రాళ్ళకి సంబంధం ఏంటంటే గాల్ బ్లాడ్లో రాళ్ళు అనేవి ఎక్కువ భాగం కొలెస్ట్రాల్తో తయారైన రాళ్ళు అనమాట సో ఇక్కడ మంతిన సార్ కదా ఏం చెప్తున్నారంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొలెస్టరాల్ వెళ్ళి గాల్ బ్లడర్లో స్టోన్స్ తయారవుతాయి ఎందుకంటే ఎక్కువ శాతం గాల్ బ్లడర్లో ఉండి స్టోన్స్ కొలెస్టరాల్ స్టోన్స్ ఇక్కడ మెయిన్ ఇక్కడ రూట్ కాజే రాంగ్గా అర్థం చేసుకున్నారు ఎందుకంటే చాలామంది మీరు చేసిన చేస్తున్న మిస్టేక్ ఇది ఓన్లీ ఈయనే అని కాదు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎయిటీ పర్సెంట్ దాకా కొలెస్ట్రాల్ స్టోన్సే ఉంటాయి ఒక టెన్ పర్సెంట్ దాకా బిల్దెబ్బిని స్టోన్స్ ఉంటాయి మిగిలినవి కొంచెం డిఫరెంట్ కెమికల్ కాంబినేషన్స్లో స్టోన్స్ ఉంటాయి సో మోస్ట్ ఆఫ్ ద స్టోన్స్ కొలెస్ట్రాల్ స్టోన్సే సో గాల్ బ్లడర్లో కొలెస్ట్రాల్ స్టోన్స్ ఉన్నాయంటే బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువైంది కాబట్టి ఆ కొలెస్ట్రాల్ స్టోన్స్ గాల్ బ్లడర్లు ఏర్పడ్డాయి ఇదే అనుకుంటారు చాలామంది అంటే ఒక లేమన్ ఒక ఈవిని తెలియని వ్యక్తికి ఓకే నీ గాల్ బ్లడర్లో కొలెస్ట్రాల్ స్టోన్స్ ఉన్నాయంటే ఓహో నా కొలెస్ట్రాల్ ఎక్కువైంది కాబట్టి కొలెస్ట్రాల్ స్టోన్స్ వచ్చి ఫామ్ అయిపోయినాయి అని అనుకుంటాడు అదే వీళ్ళు కూడా అనుకున్నారు కానీ గాల్బ్లడలో స్టోన్స్ మీ బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఫామ్ అవ్వవు ఆ విషయం గుర్తుంచుకోండి ఎందుకు ఫామ్ అవుతాయి అనేది నేను ఫస్ట్ ఈ రియాక్షన్ అంతా అయిపోయాక చెప్తాను అందుకని వీళ్ళకి బాడీలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి ఎక్కువ ఉన్నప్పుడు బ్లడ్ రిపోర్ట్స్లో కొలెస్ట్రాల్ నార్మల్గా ఉన్నా గాల్బ్లాడ్లో రాళ్ళు ఉంటాయి అందుకని బ్లడ్లో ఎంత ఉండాలి రెండు వందల లోపు ఉండాలి అంతవరకు మెయింటైన్ చేసేస్తుంది మిగతా ఎక్కువైన కొలెస్ట్రాల్ అంతటిని మరి ఎక్కడో చోట డిపాజిట్ చేయాలి కదా అందుకని రక్తనాళాలు బలహీనంగా గోడలు దెబ్బతిన్న చోట ఈ కొలెస్ట్రాల్ పేర్కొంటుంది గాల్ బ్లాడర్ సంచలో ఖాళీగా ఉన్న సంచు అని ఈ స్టోన్స్ కింద గడ్డలు గట్టి కొలెస్ట్రాల్ అక్కడ ఉంటుంది ఇది చాలా చాలా రాంగ్ అండి ఆయన ఏం చెప్పేదంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే మన బాడీ ఏం చేస్తుంది కొలెస్ట్రాల్ని ఎంత ఉంచాలో అంత ఉంచి మిగిలింది మన రక్తనాళాల్లో గాల్ బ్లాడర్లో స్టోర్ చేస్తుంది ఇంకంతే బేసికల్ ఏంటంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల మీకు ప్రాబ్లం ఉండదు మీకు టూ హండ్రెడ్ కొలెస్ట్రాల్ మనకు రేంజ్ ఉంటుంది మీకు టూ హండ్రెడ్ ఉంది మీ అయ్యో బాబాయ్ నాకు అప్పర్ లిమిట్కి వచ్చేసింది భయపడిపోయి ఎంత ఎక్కువ ఉంది అంటే అనుకోవద్దు టూ ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ ఉన్నా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు భయపడాల్సింది ఎప్పుడు మీ బాడీలో ఇన్ఫ్లామేషన్ ఉన్నప్పుడు ఇన్ఫ్లామేషన్ ఇన్ఫ్లామేషన్ ఉన్నప్పుడు మాత్రమే మీకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ప్రాబ్లం చెప్పాలంటే ఇన్ఫ్లామేషన్ ఉన్నప్పుడు మీకు కొలెస్ట్రాల్ తక్కువ ఉన్నా నార్మల్గా ఉన్నా కూడా ప్రాబ్లమే మీకు కొలెస్ట్రాల్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ లేకపోతే ఇంకా వందే ఉంది చాలా తక్కువ ఉంది నాకు ప్రాబ్లం లేదు హార్ట్గా సూపర్ హ్యాపీ నాకు ఏం ప్రాబ్లం ఉండదు అనుకుంటే కుదరదు మీకు ఇన్ఫ్లామేషన్ ఉందంటే కొలెస్ట్రాల్ తక్కువ ఉన్నా కూడా మీ రక్తనాళాలు మూసుకుపోతాయి మీ గాలి స్టోన్స్ రావచ్చు ఏంటి మరి లింక్ ఏంటి కొలెస్ట్రాల్ తక్కువ ఉన్నా ఎందుకు ఫామ్ అవుతాయి ఎందుకు ఈయన చెప్పింది రాంగ్ చెతున్నాను అందుకని గాల్బ్లాడ్లో రాళ్ళు రావటానికి కొలెస్ట్రాల్ బాడీలు ఎక్కువ ఉత్పత్తి అవ్వటం వల్ల అది గెడ్డ కింద కట్టేసి గాల్బ్లాడ్లో పేర్కొంటున్నాయి అనమాట సో అలా ఆయన అర్థం చేస్తున్నారు కానీ కాదు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నంత మాత్రాన మీ గాల్బిడలో కొలెస్ట్రాల్ స్టోన్స్ ఏర్పడిపోవు ఇది నిజంగా చాలా తప్పుడు అవగాహన అవగాహనే తప్పు ఉన్నప్పుడు దానికి చెప్పే సొల్యూషన్ కూడా తప్పు ఉంటుంది సో చూద్దాం మరి మీకు తెలుసా ఫైబర్స్ రెండు రకాలు ముఖ్యంగా ఇన్సాల్యుబుల్ ఫైబర్ జీర్ణం కాని పేచు సాల్యుబుల్ ఫైబర్ జీర్ణమయ్యే పేచు యాక్చువల్లీ నేను మధ్యలో వీడియోని స్కిప్ ఫార్వర్డ్ చేశాను ఎందుకని అంటే చాలా ఎక్కువ ఉంటుంది ఆయన చెప్తున్న సొల్యూషన్ ఏంటంటే ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకుని దాని ద్వారా కొలెస్ట్రాల్ తగ్గించుకోండి బాడీలో సో కొలెస్ట్రాల్ తగ్గించుకుంటే ఇంకా కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది కాబట్టి మీకు గాలి బెడర్లో గాలి స్టోన్స్ ఏర్పడవు ఏ కొలెస్ట్రాల్తో ఎల్బెడి స్టోన్స్ ఏర్పడవు అని చెప్తున్నారు కానీ అంటే బేసికల్ ఏంటంటే మీకు గాలి బెడల్లో స్టోన్స్ పోవాలంటే కొలెస్ట్రాల్ తగ్గించేసుకోవాలి అదే చెప్తున్నారు నేను చాలామంది వీడియోస్ చూసాను అందరివి ఇదే కొలెస్ట్రాల్ తగ్గించుకుంటే మీకు స్టోన్స్ ఏర్పడవు ఇప్పుడు దాని గురించి చెప్తూ ఇప్పుడు చెప్పింది చాలా చాలా తప్పు ఏది ఫైబర్లో రెండు రకాలు ఉంటాయి ఇన్సాల్యూబుల్ ఫైబర్ అంటే ఆయన అన్నమాట ఏంటి జీర్ణం కాని ఫైబర్ సాల్యుబుల్ ఫైబర్ అంటే జీర్ణం అయ్యి ఫైబర్ అది చాలా చాలా తప్పు సాల్యుబుల్ ఫైబర్ అంటే జీర్ణం అయ్యి ఫైబర్ అని కాదు ఇప్పుడు ఫైబర్ సాల్యూబుల్ అంటే వాటర్ ఉంది వాటర్లో మీరు సాల్యుబుల్ ఫైబర్ని వేసేది అప్పుడు ఏమవుతుంది అది వాటర్తో కలిసి కొంచెం అందులో కరిగి కొంచెం ముద్దలా తయారవుతుంది ఇన్సాల్యుబుల్ ఫైబర్ వాటర్లో వేసేరు అది కదగదు ఎలా ఉంది అలాగే ఉంటుంది సో మన తిని ఫుడ్లో మనకి ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటే అది కదగకుండా పేగుల్లో ఎలా ఉన్న ఫుడ్ అలాగే వెళ్తుంది జీర్ణం అవడం అనేది ఉండదు ఫైబర్ జీర్ణం అవ్వడం బ్లడ్లోకి వెళ్ళడం అనేది ఉండదు అది అలాగే వెళ్తుంటుంది ఈ జీర్ణమయ్యే పీచులు ఆకుకూరల్లో జ్యూసుల్లో ఫ్రూట్స్లో వెజిటబుల్ జ్యూసులు ఇలాంటి వాటిలో బాగా ఉంటాయి అనమాట ఇవి ఆహారంతో పాటు రక్తం లోపలికి వెళ్ళిపోతాయి రక్తనాళాల్లో ప్రయాణిస్తాయి బ్లడ్లంతా తిరుగుతూ ఇవి కొలెస్ట్రాల్ని క్లీన్ చేయటానికి కరిగించటానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట తప్పు పూర్తిగా తప్పు చాలా చాలా తప్పు ఈ సాల్యుబుల్ ఫైబర్ రక్తనాళాల్లోకి వెళ్ళిపోయి అలాగే వెళ్ళి కొలెస్ట్రాల్ని క్లీన్ చేయదు రక్తనాళాల్లోకి ఫైబర్ వెళ్తే చాలా చాలా ఇట్స్ అలా అలా ఉండదు యాక్చువల్లీ బేసికల్లీ ఏంటంటే మీకు సాల్యుబుల్ ఫైబర్ ఏదైతే ఉందో అది బాడీలోంచి కిందకి వెళ్తున్నప్పుడు మీకు దాంట్లో దాంట్లో ఏదైతే మీరు తింటున్న ఫుడ్లో ఉండే కొలెస్ట్రాల్ ఉందో దాన్ని యూనో డైజెస్ట్ చేయడానికి మీ బాడీ కొలెస్ట్రాల్ని ఏదైతే చిన్న పేగులోకి పంపిస్తుందో అది ఈ సాల్యుబుల్ ఫైబర్ లాక్కుని సాల్యుబుల్ ఫైబర్ ఈ పేస్ట్ ఈ కొలెస్ట్రాల్ని లాక్కుని మీ బాడీ నుంచి బయటికి పంపించేస్తుంది ఆ విధంగా కొలెస్ట్రాల్ తగ్గుతుంది అంతేగాని అంతేగాని ఇది మీ రక్తనాళలోకి వెళ్ళిపోయి అక్కడ కొలెస్ట్రాల్ని కలిగించేసి అలా ఉండదు సో మన ఇక్కడ ఏంటంటే ఆయన అనుకుంటుంది ఏంటంటే సాల్యూబుల్ ఫైబర్ ద్వారా మీ కొలెస్ట్రాల్ తగ్గుతుందండి కరెక్టే కానీ ఏ విధంగా తగ్గుతుంది చిన్న పేగుల్లోంచి వెళ్తూ వెళ్తూ అది ఆ పేస్ట్ ఏదైతే ఈ ఫుడ్ని జీర్ణం చేయడానికి కొలెస్ట్రాల్ వదిలిందో ఆ కొలెస్ట్రాల్ని పట్టుకుని అది మన బాడీ నుంచి బయటికి కొలెస్ట్రాల్ని తీసుకెళ్తుంది దానికి అత్యంత ప్రధానమైన కారణాలు మీకు దృష్టి తెచ్చాను మాంసాహారాన్ని తీసుకోవడం ఎక్కువగా పప్పులు తినడం అరిగేరగని అరగని పదార్థాలు ఎక్కువ ఈయన ఏమన్నా గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడానికి మెయిన్ రీజను మాంసాహారం ఎక్కువ తీసుకోవడం మెయిన్ అది కాదు మాంసాహారం ఎక్కువ తీసుకుంటే ప్రతి జబ్బుకి మన న్యాచురల్ పాట్స్ చెప్పేది ఒకటే మాంసాహారం ఎక్కువ తీసుకుంటున్నారు మాంసాహారం ఎక్కువ తీసుకుంటున్నారు నాచురల్ పాట్స్కి బేసికల్ ఏంటంటే భయం నిజానికి ఇంటర్నేషనల్గా ఎక్కడా కూడా ఏ న్యూట్రిషనిస్ట్ కూడా మాంసాహారం మంచిది కాదు అని చెప్పారు ఓన్లీ ఇక్కడ మన వాళ్ళు మాత్రమే ఈ న్యాచురల్పాత్స్ మాత్రమే ప్రకృతి చికిత్స కాబట్టి ఎక్కడ మాంసాహారం చెప్తే దగ్గరికి జనాలు రారేమో అన్న భయంతో ప్రతి జబ్బుకి మెయిన్ రీజన్ మాంసాహారం ప్రతి జబ్బుకి సొల్యూషన్ మాంసాహారం మానేయడం అది మాంసాహారం అనేది మన బేసికలీ మనిషి ఇప్పుడు మాంసాహారం తినే రూపాంతరత చెందాడు ఉడికిన మాంసం తినడం ఉడికిన ఫుడ్ తినడం ద్వారా మనిషి యొక్క తిరిగితే మనిషి ఇప్పుడు ఇంత మేధాశక్తితో ఉన్నాడు అంటే అదే రీజన్ మనిషి బాడీ కూడా దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి అనుకూలంగా రూపొందించబడింది కానీ ఇప్పుడు మన దేశంలో ముఖ్యంగా మన దేశంలో ఈ మాంసాహారం అంటే ఒక రకమైన నెగిటివిటీ క్రియేట్ చేయబడడం వల్ల ఈ ప్రకృతి చికిత్స చేసే వాళ్ళు న్యాచురల్ పార్టీ వీళ్ళంతా కూడా దానికి పాజిటివ్గా మాట్లాడలేరు కాబట్టి ప్రతి దానికి దాంట్లోనూ దాన్ని తీసుకొస్తారన్నమాట కానీ దీనికి దానికి లింక్ ఏంటి చెప్పమంటే చెప్పలేదు ఏదో కదలనట్టు అల్లి చెప్పాల్సింది తప్పించి వాళ్ళు చెప్పే దాంట్లో ఒక ఒక తర్కం అనేది ఉండదు వచ్చి ఆల్రెడీ ఇబ్బంది పడుతూ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాల్సి వస్తే మీకు దీంట్లో మొదట జ్యూసెస్ తాగమని చెప్పే దానిలో మీకు కొండ పిండి ఆకు అని దొరుకుతుందండి గ్రామాల్లో రైతులను అడగండి అట్లాగే మరొకటి రణపాల అని ఉంటుందండి మీరు ఇది కూడా గ్రామాల్లో అడగండి రణపాల చెట్టును చూపిస్తారు అది అలాగే స్పిరలోన అని సముద్రపు నాచు దొరుకుతుంది ఈ స్పిరలోన గడ్డి జ్యూస్ కూడా ఇవన్నీ చెప్పారు ఇవన్నీ తీసుకోవచ్చు కానీ ఏ విధంగా తగ్గిస్తాయి బ్లాటర్ స్టోన్స్ ని ఇవి ఏ విధంగా కరిగిస్తాయి అది చెప్పాలి అది చెప్పకుండా ఇవి తీసుకుంటే మీకు తగ్గిపోతుంది స్పీడ్లోన్నా మంచిదే మిగిలినవన్నీ కూడా మంచివే అది ఏంటంటే దానికి మనకు బాడీ కావాల్సిన కొన్ని విటమిన్స్ మెడల్స్ ఇస్తాయి సో ఆబ్వియస్లీ మనకు విటమిన్స్ మెడదల్స్ ఇస్తున్నాయి కాబట్టి స్పీరిలో అయినా తీసుకోవద్దు అది మంచిది కాదు అని ఎవరు చెప్పరు తీసుకోవచ్చు మీరు మామూలుగా హెల్దీ మనిషి మీకు గాల్బెడర్ స్టోన్స్ లేవు అయినా కూడా తీసుకోవచ్చు కానీ ఇవి తీసుకోవడం వల్ల గాల్బెడర్ స్టోన్స్ ఎలా కలుగుతాయి కనెక్షన్ ఏంటి అది చెప్పగలరా చెప్పలేదు ఏంటంటే ఇది ఒక టెక్నిక్ మీరు ఏదైనా జబ్బు ఉంది మీకు మంచివి చెప్తుంది ఓకే ఈ మొక్క తీసుకోండి ఇది మంచిది తీసుకోండి తగ్గుతుంది ఎలా తగ్గిస్తుంది చెప్పలేదు ఎందుకంటే ఇది తగ్గించదు మీకు చెప్పిన సొల్యూషను ఏంటి మంచి ఒక మంచి మల్టీ విటమిన్ లాంటిది మీకు సజెస్ట్ చేసేది ఓకే సూపర్ దానివల్ల మిగిలినవి ఏమన్నా మీకు హెల్తీ హెల్త్ కొంచెం ఇంపదయ్యే ఛాన్స్ ఉంది కానీ గాల్ బ్లడ్ స్టోన్ అయితే కదగదు అలాగే నేచర్ క్యూర్లో యోగా థెరపీలో ప్రధానంగా మేము ఏం చేస్తూ ఉంటాం అంటే ఈ రాళ్ళు తగ్గడం కోసం ఒక త్రీ డేస్ కంప్లీట్ జ్యూస్ ఫాస్టింగ్లో ఉండండి అని చెప్తాం సో త్రీ డేస్ కంప్లీట్ జ్యూస్ ఫాస్టింగ్ దానివల్ల బ్లాడర్ స్టోన్స్ తగ్గుతాయా నిజానికి తగ్గవు ఇంకా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది సో ఇప్పుడు నేను యాక్చువల్లీ మీకు అసలు రీజన్ చెప్తాను రీజన్తో పాటు అసలు ఇవి తగ్గుతాయా అది కూడా చెప్తాను మీకు గ్యాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవ్వడానికి మెయిన్ రీజన్ నెంబర్ వన్ రీజన్ మీ లివర్ మీ లివర్ ఫ్యాటీ లివర్ అవ్వడం ఎప్పుడైతే మీ లివర్ ఫ్యాటీ లివర్ అవుతుందో అప్పుడు మీకు స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ పెరుగుతుంది ఏ విధంగా అసలు గాల్ బ్లాడర్ చేసే పని ఏంటి మీరు ఏమైనా ఫ్యాట్స్ తీసుకున్నప్పుడు మీ ఫ్యాట్స్ అందులో ఉండే కొలెస్ట్రాల్ ఇది 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 దీన్ని మెటబాలిజం జరగాలంటే మీ లివర్ ఒక లిక్విడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఒక ఎంజిఎమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇది బైల్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ బైల్ యాక్చువల్లీ మీ లివర్ ప్రొడ్యూస్ చేసినప్పటికీ అప్పటికప్పుడు ప్రొడ్యూస్ చేసింది వాడడం బదులు ఇది ముందే మీ గాల్ బ్లడ్లో స్టోర్ చేసుకుంటుంది కొంత అలా పెట్టుకుంటుంది అలాగే ఎందుకంటే ప్రతిసారి మీరు ఫుడ్ తిన వెంటనే లివర్ ఆ పనిలో పడ్డం బదులు ఆల్రెడీ ఒక బ్యాంక్ లాగా అనమాట ఆల్రెడీ అందులో కొంత ఉంటుంది మీరు తిన్నప్పుడు మీ ఫ్యాట్స్ ఏమైనా తిన్నప్పుడు ఈ సిగ్నల్ వెళ్తుంది మీ హార్మోన్స్ సిగ్నల్ ఇస్తాయి మీ గాల్ బ్లాడర్కి వీడు ఇప్పుడు ఫ్యాట్స్ తిన్నాడు ఇప్పుడు ఫ్యాట్స్ని కరిగించాలి నువ్వు బయల్ని వదులు అని ఈ దేనికి గాల్ బ్లాడర్కి సిగ్నల్ ఇస్తే గాల్ బ్లాడర్ ఎలాంటిదంటే అంటే ఇలా నాకు ఎలా ఉంటుందని కాదు మీకు కొంచెం అర్థం కావడానికి చెప్పాను ఇది ఇది అనుకోండి ఇలాగా ఇది నొక్కొచ్చు అనమాట ఇవి గాల్ ఏం చేస్తుంటే అంటే ఇలా నొక్కుకుంటుంది నొక్కుకొని ఇందులో ఉన్న ఆ బైల్ని రిలీజ్ చేస్తుంది బయటికి రిలీజ్ చేసినప్పుడు అది యూనో బయల్ డక్ట్ ద్వారా మీ చిన్న పేగుల్లోకి వచ్చి మీరు తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేస్తుంది మీరు తిన్న ఫుడ్లో ఉన్న ఈ కొలెస్ట్రాల్ మెటబాలిజం చేయడానికి ఈ బయల్ సాల్ట్ ఈ బయల్ పనిచేస్తుంది ఇప్పుడు ఈ బయల్ దేంతో తయారై ఉంటుంది బయల్లో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి అందులో కొలెస్ట్రాల్ ఒక పార్ట్ బిల్ ఒక పార్ట్ ఇంకా వాటర్ ఉంటుంది బోల్డ్ అంతా ఇంకా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి ఇంకా చాలా ఉంటాయి సో ఇవన్నీ కలిపి బైల్ అనమాట ఈ బైలు మీ బైల్ బయలుదట్టులోకి వచ్చి మీ తింటున్న ఫుడ్లో ఫ్యాట్స్ని మెటబలైజ్ చేస్తుంది ఇప్పుడు అంత బాగానే ఉంది కదా ఇప్పుడు ఏంటి మీ లివర్ ఫ్యాటీ లివర్ అయింది ఫ్యాటీ లివర్ అయితే ఏమవుతుంది ఏదైతే సిగ్నల్ దీనికి వెళ్తుందో ఈ గ్యాల్ బ్లాడర్కి సిగ్నల్ వెళ్ళి ఇదే నొక్కుకోవాలో ఆ సిగ్నల్ కరెక్ట్గా వెళ్ళదు ఈ ఫంక్షనింగ్ నొక్కుని ఫంక్షనింగ్ సరిగ్గా పనిచేయదు అంటే మీకు వచ్చినప్పుడు ఇలా నొక్కుని ఇందులోంచి ఇది రావాలి కదా ఇది సరిగ్గా వెళ్ళదు ఆ ఫంక్షనింగ్ సరిగ్గా ఉండదు ఎందుకని ఫ్యాటీ లివర్ మీ లివర్కి కిందనే మీ గాల్ బ్లాడర్ ఉంటుంది లివర్ ఎఫెక్ట్ అయితే లివర్లో ఇన్ఫెక్షన్ వచ్చినా గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ వచ్చినా గాల్ బ్లాడర్ లివర్ అటు అతుకుని ఉండి లివర్ ఎప్పుడైతే తేడా అవుతుందో ఈ గాల్ బ్లాడర్ కూడా సిగ్నలింగ్ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు అప్పుడు ఏమవుతుంది సరిగ్గా నొక్కుకోదు నొక్కుకోనప్పుడు ఏమవుతుంది ఇందులో ఏదైతే లిక్విడ్ ఉందో చూసారా అది పూర్తిగా బయటికి రాదు కొంత వస్తుంది కొంత అక్కడ ఉండిపోతూ ఉంటుంది ఈ బైల్ అనేది కొంచెం జిగట పదార్థం లాంటిది ఈ జిగట పదార్థం ఏమవుతుంది మీరు పంచదార పాకం అలా పంచదార పాకం చేసేది అప్పటికప్పుడు అది లిక్విడ్ లాగే ఉంటుంది అది మీరు ఏదో వాడేసారో చేసేది అయిపోయింది లేదు మీరు వాడలేదు అలా ఉంచేసేది ఏమవుతుంది పెద్ద ఒక ఏదో పంచదార గుళిక ఏదో బిళ్ళ అలా గట్టిగా తయారవుతుంది అదే జరుగుతుంది ఇక్కడ ఎప్పుడైతే ఈ సిగ్నల్ సరిగ్గా పనిచేయక ఇందులోంచి బయటికి రాదో బయలు ఏవైతే అక్కడ ఉండిపోతుందో అది ఆ చిన్న చిన్న పంచదార బిల్లల్లాగా గుళికల్లాగా క్యాండీస్ లాగా అలా ఫామ్ అవుతాయి అవే గ్యాల్ స్టోన్స్ ఇదేంటి మీ ఆ లిక్విడ్లో కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ స్టోన్స్ ఏర్పడుతాయి కొంతమంది ఎక్కువగా మందు తాగినప్పుడు వాళ్ళకి బిల్లు కొంచెం ఎక్కువ ఉంటుంది ఆ బిల్లు దుబ్బిని ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి బిల్లు స్టోన్స్ ఏర్పడుతుంటాయి సో ఇలాగ అయితే కొలెస్ట్రాల్ స్టోన్స్ అయ్యి ఉండొచ్చు బిల్లు దుబ్బిన్ స్టోన్స్ అయిండొచ్చు బట్ మోస్ట్లీ కొలెస్ట్రాల్ స్టోన్సే అవుతాయి ఎందుకంటే కొలెస్ట్రాల్కి ఎక్కువ కాలం పట్ల అలాగ ఉండి ఉంటే అది గడ్డల్లో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇది మెయిన్ రీజన్ సో యాక్చువల్ రీజన్ ఏంటి ఫ్యాటీ లివర్ కొలెస్టరాల్ ఎక్కువ ఉంది కాబట్టి కొలెస్టరాల్ స్టోన్స్ ఏర్పడవు నిజానికి కొలెస్టరాల్ ఎక్కువ ఉంటే మనిషికి మంచి హెల్తీగా ఉంటాడు మీకు కొలెస్టరాల్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు కొలెస్టరాల్ కావాలి హెచ్డిఎల్ కావాలి ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కాదు ఎల్డిఎల్ కూడా కావాలి మీకు హెచ్డిఎల్ ఎల్డీఎల్ ఇవన్నీ ఎక్కువ ఉంటే బాడీలో పుష్కలంగా ఉంటే మీ హార్మోన్ జనరేషన్ బాగుంటుంది మీ హార్మోన్స్ ఎలా జనరేట్ అవుతాయి మీ టెస్టోస్టర్ మగవాళ్ళు ఎలా జనరేట్ అవుతుంది ఈస్టర్జన్ ఆడవాళ్ళు ఎలా జనరేట్ అవుతుంది ఇంకా చాలా ఉంటాయి డిహెచ్ఏ అన్నీ ఇవన్నీ ఎలాగా మీ మీ హార్మోన్ జనరేషన్ మీ బాడీలో హార్మోన్స్ బ్యాలెన్స్లో ఉండాలంటే ఏం కావాలి కొలెస్ట్రాల్ కావాలి మీకు డైలీ కొలెస్ట్రాల్ కావాలి డైలీ విటమిన్ డి కావాలి అవి ఈ విటమిన్ డి ఈ కొలెస్ట్రాల్ని తీసుకెళ్ళి హార్మోన్స్ కింద కన్వర్ట్ చేస్తుంది అప్పుడే మీరు హార్మోన్స్ కరెక్ట్గా ఉంటే ఎక్కువ కాలం పాటు యంగ్గా ఎనర్జెటిక్గా ఉంటారు సో కొలెస్ట్రాల్ని ఎప్పుడు తగ్గించేయకూడదు మీరు తగ్గించాల్సింది అసలు లేకుండా చూసుకోవాల్సింది ఇన్ఫ్లామేషన్ని కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే అస్సలు నష్టం లేదు ఇన్ఫ్లామేషన్ కొంచెం ఉన్నా కూడా నష్టం ఉంటుంది మీరు ఇప్పుడు ఇన్ఫ్లామేషన్ చాలా తక్కువలో ఉంచుకోండి మీకు ఇన్ఫ్లామేషన్ ఉందంటే కొలెస్ట్రాల్ తక్కువ ఉన్నా మీకు డ్యామేజ్ జరుగుతుంది ఎక్కువ ఉన్నా డ్యామేజ్ జరుగుతుంది కొలెస్ట్రాల్ లెవెల్తో సంబంధం లేదు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఇన్ఫ్లామేషన్ ఉంటే డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది కొలెస్ట్రాల్ ఇక్కడ విలన్ కాదు ఇన్ఫ్లామేషన్ విలన్ సో మీ గాలి బ్లెడర్లో స్టోన్స్కి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడానికి సంబంధం లేదు మీ గాల్ బ్లడర్లో స్టోన్స్కి ఫ్యాటీ లివర్ ఉండడం సమస్య ఫ్యాటీ లెవర్ ఎక్ వ్యవధిలో ఉంటుంది ఎక్కువగా మందు తాగితే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వస్తుంది మందు తాగకపోయినా బాగా లావుగా ఉంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది సో బేసికల్లీ మీరు ఎందుకు లావుగా ఉన్న వాళ్ళలో గ్యాలిస్ట్రోమ్స్ ఎక్కువ పడితే ఎక్కువ వస్తాయి ఎందుకంటే లావుగా ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఫ్యాటీ లివర్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి లావుగా ఉన్న వాళ్ళలో ఫ్యాటీ లివర్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది బాగా మందు కొట్టే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటుంది సో ఫస్ట్ మీరు ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయగలిగితే ముఖ్యంగా డైలీ వర్కౌట్స్ చేసి రోజు ఎనిమిది గంటలు పడుకుని మంచి హెల్దీ ఫుడ్ ఇంక్లూడింగ్ వెజ్ అండ్ నాన్ వెజ్ నాన్ వెజ్ విలన్ కాదు నాన్ వెజ్ని కరెక్ట్ నాన్ వెజ్ని వండాల్సిన విధంగా వండితే నాన్ వెజ్ చాలా చాలా హెల్దీ మిమ్మల్ని ఎక్కువ కాలం యంగ్గా ఎనర్జిట్గా ఉండేలా చేసేది అలాగే వెజ్ నాన్ వెజ్ తినమని చెప్పి వెజ్ తినొద్దని కాదు మీకు సర్టేన్ మీకు సలాడ్స్ ఉండాలి డైలీ మంచి మంచి గ్రీని రిఫ్ గ్రీన్ యూనో ఆకుకూరలు ఉండాలి ఇవన్నీ చాలా మంచివి హెల్త్కి మీకు గ్రెయిన్స్ మంచివి కాదు ఫ్యాట్ లెవెల్ ఉందంటే మీకు మెయిన్ రీజన్ గ్రెయిన్స్ బాడీలో షుగర్ ఎక్కువ ఉండడం మీకు షుగర్ వల్ల ఫ్యాటీ లెవర్ వస్తుంది చాలామందికి సో మీరు గ్రెయిన్స్ ఎక్కువ తీసుకోకూడదు ఎక్కువ ఇన్సులిన్ ఉండకూడదు ఎక్కువ షుగర్ ఉండకూడదు ఎంత ఉండాలో అంతే ఉండాలి మీకు ఇన్సులిన్ ఎక్కువ ఉన్నా షుగర్ ఎక్కువ ఉన్నా అది వెళ్ళి మీ లివర్ని దెబ్బతీస్తుంది మీకు ఫ్యాటీ లెవర్ వస్తుంది సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫ్యాటీ లివర్ లేకుండా చూసుకోవడం సో ఓకే మీకు సంభవ మీ లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు మీ గాల్ స్టోన్స్ వచ్చేసినాయి ఇప్పుడు ఏంటి సంగతి ఏం చేయగలం నిజానికి గాల్ స్టోన్స్ ఉన్నప్పుడు మీకు చిన్న చిన్న స్టోన్స్ అయితే అవి అందులో అలాగే ఉండి మీకు పెద్దగా డ్యామేజ్ చేయకపోవచ్చు వన్ ఎంఎం టూ ఎంఎం అయితే పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు కానీ ఎక్కువ ఉంటే అప్పుడు కూడా ప్రాబ్లమే ఫోర్ ఎంఎం కంటే ఎక్కువ ఉంటే అవి మీ డట్లోకి అడ్డంగా వచ్చి లేకపోతే మీ పెయిన్ క్రియాస్ పెయిన్ క్రియాస్కి సంబంధించిన ఈ వాహికల్లోకి అడ్డంగా వచ్చి అవి ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది అప్పుడు సో సైజ్ ఎక్కువ ఉంటే అది చాలా రిస్కీయే ఎప్పటికన్నా రిస్కీ అది సో మీకు సైజ్ ఎక్కువ ఉంటే ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుంటూ సౌండ్ అబ్డమిన్ చేయించుకుంటూ సైజు పెరుగుతుందో లేదా చెక్ చేసుకుంటూ ఎప్పుడైతే ఫైవ్ ఎంఎం దాటిందో డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ ఉండండి డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ ఉండి మీరు ఒకవేళ వీలుంటే గాల్ బ్లాడర్ సర్జరీ చేయించుకుంటేనే మంచిది దీనికి ఇప్పుడు గాల్ బ్లాడర్లో వన్ ఎంఎం టూ ఎంఎం ఉన్నవి పొద్దుపాటున అవి అందులోంచి బయటకు వచ్చి బయటకు వెళ్ళిపోవచ్చేమో కానీ సైజు చిన్నగా అయిపోవడం మాయమైపోవడం డిజాల్వ్ అయిపోవడం అనేది ఉండదు కిడ్నీ స్టోన్స్ అవుతాయి కదా గాల్బెడర్ స్టోన్స్ ఎందుకు కావు కిడ్నీ స్టోన్స్ వేరు మీకు వాటర్ తాగినప్పుడు ఆ వాటర్ వెళ్ళి అదేంటి కిడ్నీ గుండా వెళ్ళి కిడ్నీ గుండా వెళ్ళి దారిలోనే మీకు కిడ్నీ స్టోన్స్ ఉంటాయి కాబట్టి వాటిని కరిగించుకుంటూ కరిగించుకోవడం కాదు బాడీ నుంచి బయటికి పంపించేస్తాయి చేస్తాయి అవి అలాగ తీసుకెళ్ళిపోతాయి మీకు ఇక్కడ గాల్బెడర్లోకి బయట నుంచి లిక్విడ్ వెళ్ళదు లోపలికి అక్కడేంటి మీ లివర్ నుంచి బయలు అందులోకి వెళ్తుంది జిగురు పదార్థం అది నొక్కినప్పుడు అందులోంచి ఆ జిగురు పదార్థం బయటకు వస్తుంది గోడలకి ఈ గ్యాలిస్టోన్స్ అంటుకుని ఉండిపోతే అక్కడి నుంచి బయటికి రాదు బయటికి రావడం కష్టం సో బయటికి రావడం కష్టం కాబట్టి అది ఇట్స్ వెరీ డిఫికల్ట్ కాదు ఆల్మోస్ట్ లైక్ మీరు వాటిని బయటికి పంపించడం కష్టం డిజాల్వ్ అయిపోవడం అనేది ఉండదు అది సైజు తగ్గిపోవడం అనేది ఉండదు మీరు ఫ్యాటీ లెవెల్ వచ్చింది బాగా ఎక్సర్సైజ్ చేసి మొత్తం ఫ్యాటీ లెవెల్ అంతా మైండ్ చేసుకున్నారు మంచి మంచి ఫుడ్ తిన్నారు మంచి ఎక్సర్సైజ్ చేసేది మంచి హెల్దీ లైఫ్ స్టైల్ తోటి ఫ్యాటీ లెవెల్ మొత్తం మైండ్ చేసుకున్నారు మీకు గ్రేట్ టూ ఉంది లేకపోతే గ్రేట్ వన్ ఉంది వాటి నుంచి మొత్తం కంప్లీట్లీ ఫ్యాటీ లెవెల్ ఏం సిచ్యువేషన్కి వెళ్ళలేదు వెళ్తే అప్పుడేంటి అప్పుడు ఈ సిగ్నలింగ్ వ్యవస్థ బాగా పనిచేసి మీ గాలి బేడర్ బాగా పనిచేసి అప్పుడు మీకు ఎక్స్ట్రాగా గ్యాల్ స్టోన్స్ క్రియేట్ అవ్వకుండా చేస్తారు తప్పించి ఉన్న గ్యాల్ స్టోన్స్ని అది మాయం చేయదు మీకు వన్ ఎంఎం టూ ఎంఎం ఉంటే అది అదృష్ట శాతీ వెళ్ళిపోవచ్చు కానీ బాడీ నుంచి బయటికి ఫైవ్ ఎంఎం ఆ రేంజ్లో ఉంటే మీ బాడీ నుంచి బయటికి వెళ్ళడం అనేది అసలు ఇంపాసిబుల్ అది ఫైవ్ ఎంఎం దాట్ ఉంది అంటే ఆ సైజులో అంత పెద్ద గ్యాల్ స్టోన్స్ అనేది ఉన్నప్పుడు మీరు గ్యాల్ బ్లేడర్ రిమూవల్ చేయించుకోవడం అని తప్పించి ఇంకా ఏమీ లేదు మీకు గ్యాల్ బ్లేడర్ రిమూవ్ చేయించుకుంటే అది ఏమన్నా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందా చాలామందిలో క్రియేట్ చేయదు ఎందుకని మీరు ఏదన్నా ఫ్యాటీ ఫుడ్స్ తిన్నప్పుడు మీ లివర్ బయల్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు కానీ కొంతమందిలో ఆల్రెడీ ఎవరికైతే ఫ్యాటీ లివర్ ఉందో ఫ్యాటీ లివర్ కొంచెం సీరియస్గా ఉందో లివర్ అంత బాగాలేదో వాళ్ళకి బయలు సరిగ్గా ప్రొడ్యూస్ కానప్పుడు సరిగ్గా కాకపోవడం వల్ల వాళ్ళకి ఫుడ్ తిన్నప్పుడు ఎస్పెషల్లీ ఫ్యాటీ ఫుడ్ తిన్నప్పుడు డైజెషన్ ఇష్యూస్ వస్తాయి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఫ్యాటీ ఫుడ్ తక్కువ తీసుకుంటూ ఉండాలి అయితే అసలు ఫ్యాటీ లెవెల్ని ఫిక్స్ చేయగలిగితే మీకు ఒకవేళ గ్యాల్ లేకపోయినా కూడా ఏ విధమైన ఇష్యూ ఉండదు ఆ విషయం గుర్తుంచుకోండి సో సర్జరీ చేయించుకోవాల్సి వస్తే అది మరీ అంత కష్టమైన సర్జరీ కాదు మీకు ల్యాప్టాప్స్కి సర్జరీ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సో అది వన్ డేలో అయిపోతుంది సర్జరీ ఒక త్రీ వీక్స్లో మీరు కంప్లీట్ నార్మల్ పర్సన్ అయిపోతుంది ఫస్ట్ వీక్ ఒకటి మీరు కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది సర్జరీ కాబట్టి బట్ సెకండ్ వీక్ నుంచి మీరు హ్యాపీగా రిలాక్స్డ్గా ఉంటుంది త్రీ వీక్స్ అయిపోయాక మీరు ఏది కావాలంటే తినొచ్చు ఏ విధమైన రెస్ట్రిక్షన్స్ ఉండవు అండ్లెస్ మీకు కొంత లివర్ పనితీరు తక్కువ ఉన్నప్పుడు అది సరిగ్గా బైన్ ప్రొడ్యూస్ చేయకపోతే లేకపోతే అప్పుడు మీరు ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించాలి అది కూడా మీరు ఫ్యాటీ లెవెల్ని ఫిక్స్ చేస్తే మీకు ప్రాబ్లం ఉండదు ఏది కావాలంటే అది తినొచ్చు ఆ విషయం గుర్తుంచుకోండి దట్స్ ఇట్ అంటే నాకు చాలా ఈమెయిల్స్ వచ్చినాయి నిన్న నేను వాటికి రెస్పాండ్ అవడానికి రేపు రెస్పాండ్ అవడానికి ట్రై చేస్తాను వీకెండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక ఇంకా సబ్స్క్రైబ్ అయిన పోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయ్యండి ఐ విల్ క్యాచ్ యూ సోన్ బాయ్